Hello viewers, welcome to Simply Vaini Telugu channel. Iroji video lo Windows Mosquito net unboxing chupinchi dani gurinchina review kuda meeto share chestanu. Maa intlo unna inko kitiki kosam entaku mundu ide company nundi online lo ide Mosquito net order pettamu. Dani quality maaku baa nachindi. So daniki sambandhinchina unboxing installation review kuda ichchamu. So ee video lo నేను ఇన్స్టాలేషన్ కన్నా ఎక్కువ మంచి క్వాలిటీ నెట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే పాయింట్స్ మీద మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మస్కిటో నెట్ అనే కాదు, సో మీరు ఏ మస్కిటో నెట్ తీసుకోవాలి అన్న ఫస్ట్ థింగ్ మనం చూడాల్సింది లోపల ఉన్న ఆ మస్కిటో నెట్ హోల్స్ సైజ్ ఎంత ఉందో చూడాలి. అవి దోమ సైజ్ కన్నా ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. రెండోది వచ్చేసి మనకి చుట్టూ ఆ స్టిచ్చింగ్ ఇస్తున్నారా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే మనం మన దగ్గరకు వచ్చిన తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవడం చాలా కష్టం. అండ్ అలాగే మనకి వాళ్ళు ఇచ్చే వెల్క్రో టేప్ ఏదైతే ఉందో, అంటే మనం వాల్ మీద కానీ ఆ కిటికీ చుట్టూ కానీ ఏదైతే టేప్ అంటిస్తామో దాని సైజ్ కొంచెం ఎక్కువ ఇచ్చేలాంటి కంపెనీ నుండే మనం ఆర్డర్ పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే కొంచెం వెల్క్రో టేప్ సరిపోకపోయినా మళ్ళీ సెపరేట్గా ఆర్డర్ పెట్టాలంటే మినిమం 200-300 విత్ డెలివరీ ఛార్జెస్ అంతా పే చేయాల్సి వస్తుంది. సో ఆ అన్నెసెసరీ ఎక్స్పెన్స్ వద్దు అనుకున్నప్పుడు మనం ఒక ట్రస్టెడ్ బ్రాండ్ మాత్రమే నమ్మి ఆర్డర్ పెట్టడం మంచిది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మీరు కనుక ఈ మస్కిటో నెట్ వుడెన్ ఫ్రేమ్ కోసం తీసుకుంటే వుడెన్ ఫ్రేమ్ మీద ఉన్న పెయింట్ వల్ల సో ఈ వెల్క్రో టేప్ అనేది ఎక్కువ కాలం అంటుకోదు. అది ఊరికే మనం ఎప్పుడైనా నెట్ బయటకు తీస్తున్నప్పుడు అది కూడా బయటకు ఊడొచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ వెల్క్రో టేప్తో పాటు నెయిల్స్ కూడా ఇస్తుంటేనే అది మనకు యూజ్ అవుతుంది. ఈ నెయిల్స్ కనుక కొట్టకపోతే ఎప్పుడైనా ఈ మస్కిటో నెట్ క్లీన్ చేద్దామని చెప్పి మనం ఓపెన్ చేసినప్పుడు మస్కిటో నెట్తో పాటు వెనక వుడెన్ ఫ్రేమ్ మీద అంటించిన వెల్క్రో టేప్ కూడా బయటకు వచ్చేస్తుంది. అలా వద్దు అనుకుంటే మనం నెయిల్స్ కొడితేనే అది ఎక్కువ కాలం ఉంటుంది. లేదు అనుకుంటే మనం మళ్ళీ సెపరేట్గా వెల్క్రో టేప్ని ఆర్డర్ పెట్టించి మళ్ళీ దాన్ని అంటించుకోవాల్సి వస్తుంది. అండ్ వీటన్నిటితో పాటు మీరు సెలెక్ట్ చేసుకునే కంపెనీ ఏదైతే ఉందో అది మీరు అడిగిన సైజ్ మస్కిటో నెట్ ప్రొవైడ్ చేస్తుందా, లేకపోతే వాళ్ళు ఇన్ జనరల్ ఏదో ఒక సైజ్కి మస్కిటో నెట్ ప్రొవైడ్ చేస్తున్నారనేది మాత్రం చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మా కిటికీ సైజ్ వచ్చేసి 130 సెంటీమీటర్ బై 180 సెంటీమీటర్. కొన్ని చిన్న కిటికీలు ఉండొచ్చు, కొన్ని పెద్దగా ఉండొచ్చు. కరెక్ట్ సైజ్ తీసుకొని ఆ మెజర్మెంట్ వాళ్ళకి ఇస్తే అదే మెజర్మెంట్తో వాళ్ళు కనుక మస్కిటో నెట్ ప్రొవైడ్ చేస్తేనే అది మనకి పర్ఫెక్ట్గా సెట్ అయినట్టు ఉంటుంది. ఇక మా పర్సనల్ రివ్యూ విషయానికి వస్తే ఈ మస్కిటో నెట్ క్వాలిటీ బాగుంటుంది. స్టిచ్చింగ్ క్వాలిటీ కానీ, ఓవరాల్ నెట్ క్వాలిటీ కానీ, అలాగే వాళ్ళు నెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వెల్క్రో టేప్ కూడా అట్లీస్ట్ ఒక 10-15% ఎక్స్ట్రా వెల్క్రో టేప్ ఉంటుంది. వీటన్నిటితో పాటు కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అమౌంట్లోనే మనకు దొరుకుతుంది, అరౌండ్ 700. ఇప్పుడైతే ఆఫ్టర్ ఆల్ డిస్కౌంట్స్ అరౌండ్ 650 రేంజ్లోనే ఈ నెట్ అయితే అవైలబుల్ ఉంది ఆన్లైన్లో. నీట్గా సెట్ అయిపోయింది, మనం కరెక్ట్ సైజ్ ఇచ్చేస్తే నీట్గా సెట్ అయిపోతుంది. అండ్ ఇవి కూడా ఇచ్చారన్నమాట, వీటితో పెద్ద పని ఉండదు. చెక్క వాటికి అలా అంటించే పని అయితే యూజ్ అవుతుంది. సో వాళ్ళకైనా అంటించుకోవచ్చు, బట్ అంత అవసరం ఉండదు అన్నమాట ఆల్రెడీ. సో ఇది నీట్గా స్టిక్ అయిపోయి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ విండో కూడా ఓపెన్ చేసేసాము. కొంచెం దుమ్ము కూడా అవుతుంది అన్నమాట ఎక్కువ రాకుండా. సో అందరికీ తెలిసింది ఎప్పుడన్నా వాష్ చేసుకోవాలన్నా కానీ ఈజీగా, ఎప్పుడన్నా వాష్ చేసుకోవాలన్నా కానీ ఈజీగా తీసేసుకొని వాష్ చేసుకొని మళ్ళీ అంటించుకోవచ్చు. ఇదైతే మాత్రం సో మనం తీయడానికి వీల్లేదు, ఇదైతే తీయడానికి వీల్లేదు. సో అది తీసామంటే పెయింట్తో సహా ఊడొచ్చేస్తుంది, తర్వాత మళ్ళీ యూజ్ చేసుకోవడానికి పనికిరాదు. ఇలా యూజ్ చేసుకోవచ్చు. అవసరం అయితే మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో దీని లింక్ ఇస్తానండి, కావాలంటే మీరు కూడా చూసి ఒకసారి చెక్ చేసి తీసుకోవచ్చు.
సో ఇదన్నమాట ఈరోజు నా వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.